చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ఎన్నికల ప్రచారానికి ఉత్తగనే వస్తలేడు. బీజేపీ ఆయనకు ఒక ఫిట్టింగ్ పెట్టింది, అందుకే ఆయన కూటమి కోసం ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు అని ఒక సీక్రెట్ చెప్పిండు కేఏపాల్. ఎవరెన్ని వేషాలు వేసినా విశాఖలో ఎంపీగా గెలిచేది నేనే అని అన్నాడు. కాకా ఏంది ముచ్చట? నటుడు చిరంజీవి ఇప్పుడు బీజేపీకి బీజేపీ కూటమికి ఓట్లేసి తమ్ముడిని గెలిపించి సెంట్రల్ మినిస్టర్ చేయాలని. పవన్ సెంట్రల్ మినిస్టర్ అవుతాడా? అప్పో పెద్ద స్కెచ్. అది సరే గాని చిరంజీవి ఎందుకు వస్తున్నట్లు? ఆయనకి పద్మభూషణ్ బీజేపీ ఇచ్చారు, కండిషన్ ఏంటి? బీజేపీ కూటమికి తిరిగి ఓట్లు వేయించడానికి. అంటే అవార్డు ఇచ్చేటప్పుడు షరతులు వర్తిస్తాయని చెప్పిండ్లా? ఏ అట్లెందుకు చెప్తారు కాకా? బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కట్టారా? పోలవరం కట్టారా? రైల్వే జోన్ ఇచ్చారా? 10లో 15 లక్షలు ఇచ్చారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా? 100లో 1 చేశారా? ఆ ప్రశ్నలన్నీ చిరంజీవిని అడిగితే ఏం చెప్తాడు కాకా? పవన్ కళ్యాణ్ అడగాలి. మీకు ప్యాకేజ్ స్టార్ కావాలా? కేఏపాల్ కావాలా? ప్యాకేజ్ స్టార్ ఎవరు? పవన్ కళ్యాణా? ఓ కాకా ఆయనతో పెట్టుకోకు. చిత్తు చిత్తుగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించండి. ఆల్రెడీ అక్కడి ఓటర్లు కూడా డిసైడ్ అయ్యిండ్లట.